వానాకాలం మొదలైంది. రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధు విషయంలో తీపి కబురు కూడా రావడం జరిగింది. రైతన్నలందరూ ఈ వానాకాలానికి సంబంధించిన పంటలకు సిద్ధమవుతున్న వేళ రైతన్నలకు పంట పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ఈ రైతు బంధు పథకానికి సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ తేదీన రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులైతే పడనున్నాయి. దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వానాకాల సీజన్ ప్రారంభం అవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయమైన రైతు బంధు డబ్బులు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ వానాకాలానికి సంబంధించిన రైతు బంధు కోసం 7,700 కోట్ల రూపాయలను అన్నదాతల ఖాతాల్లోకి అయితే వేనుంది. అన్నదాతల ఖాతాల్లోకి ఈ రైతు బంధు డబ్బులు ఈ నెల చివరి వారంలో చేరుతాయని ప్రభుత్వ అధికారులు అయితే తెలుపుతున్నారు. 22.99 లక్షల మంది రైతులకు 7,700 కోట్ల రూపాయలు అవసరమైతాయనైతే తెలిపారు. ఈ రైతు బంధుకు సంబంధించిన ప్రణాళికలు కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. ఈ రైతు బంధుకు సంబంధించిన నిధుల సర్దుబాటు జరిగిన తర్వాత మనకి రానున్న రోజులలోనే రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా రైతు బంధు డబ్బులు మొదటగా చిన్న సన్నకారు రైతులైన 5 ఎకరాలలోపు రైతుల వారికే పడనున్నాయి. రైతు బంధు పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే అందిస్తాను. దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి.